హాయ్ అండి, నేను మీ విష్ణుప్రియ. వెల్కమ్ టు ఆర్వీహెచ్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హై ప్రోటీన్ దోశను ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. బ్రేక్ఫాస్ట్ అనేది డేలో చాలా ఇంపార్టెంట్ కదా, అది కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఇంకా చాలా యాక్టివ్గా ఉండొచ్చు. అందులోనూ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని తీసుకోవడం వల్ల యాక్టివ్గా ఉండడంతో పాటు హెల్దీగా కూడా ఉండొచ్చు. ఇప్పుడు హై ప్రోటీన్ దోశను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్రోటీన్ దోశ కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు పచ్చపెసలు, ఒక కప్పు శనగలు, ఒక కప్పు అలసందలు, ఒక కప్పు బఠానీ, అలాగే హాఫ్ కప్పు రాజ్మా, అలాగే ఒక కప్పు మినప్పప్పును యాడ్ చేసుకోండి. మీకు పొట్టు మినప్పప్పు అందుబాటులో ఉంటే పొట్టు మినప్పప్పును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ను పోసుకొని 8 గంటల సేపు లేకపోతే ఓవర్ నైట్ వీటిని నానబెట్టుకోవాలి. 8 గంటల సేపు లేకపోతే రాత్రంతా నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రెగ్యులర్ దోశ బ్యాటర్లా కాకుండా కొద్దిగా చిక్కగా ఉండేటట్లుగా మనము కన్సిస్టెన్సీని చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి మరీ చిక్కగా అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ను స్ప్రింకిల్ చేసుకుంటూ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ ఉండేటట్లుగా బ్యాటర్ను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని తయారు చేసుకున్న దోశ బ్యాటర్ను స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ని కానీ లేకపోతే నెయ్యిని కానీ వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోశను కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని రెండో వైపు కూడా దోశను కాలనివ్వాలి. ఈ విధంగా హై ప్రోటీన్ దోశను తయారు చేసుకోవచ్చు. ఈ దోశలను టమాటో చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, హై ప్రోటీన్ దోశను ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి.